హలో, అందరికీ నమస్కారం అండి. ముందుగా మత్తువదలర్ 2 సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ ఇంత ఇమీడియట్గా ఒక ఎనానమస్ స్టాక్తో అసలు బొమ్మ పడగానే నిన్న ఆఫ్టర్నూన్కి రివ్యూస్ కానీ టోటల్ జనరల్ క్రౌడ్ నుంచి కానీ ఇండస్ట్రీ పీపుల్ నుంచి కానీ అందరి నుంచి ఒక ఎనానమస్ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతున్నందుకు ఫస్ట్ దట్ యంగ్ డైనమిక్ టీమ్ అందరికీ పేరు పేరిన కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంక్లూడింగ్ మై ప్రొడ్యూసర్ గారు చెర్రీ గారు అండ్ బ్యానర్కి అందరికీ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ బిహైండ్ ద టెక్నీషియన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ప్రివ్యూ అవ్వగానే చెర్రీ గారు కాల్ చేయగానే నేను చెప్పాను, సార్ అస్సలు డౌట్ లేదు, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యాను. నేను థింగ్ ఏంటంటే జనరల్గా మత్తువదల లాంటిది బయటకు చూడడానికి ఒక స్మాల్ ఫిల్మ్ లాగా అనిపించిన, నేను ఫిల్మ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే రితీష్ రానా టాలెంట్. ఒక కామెడీ ఫిల్మ్లో మేకింగ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే చూడడానికి బయట కామెడీ ఫిల్మ్లో కనిపించిన లోపలికి వెళ్ళాక ఒక మంచి షార్ట్ మేకింగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ విజువల్ కొరియోగ్రఫీ ఉంది, ఒక ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఉంది. కాలభైరవ నేను నువ్వు ఈ సినిమాకి మూడో హీరో అని చెప్తాను నేనైతే నిజంగా. అంటే ఆయన కార్తిక్ గారు చేసిన ఎడిట్ షార్ట్స్కి మరి ఎంత వర్క్ చేశారో, డిజైన్లో ఎడిటింగ్లో ఎంత బాగా చేశారో నాకు తెలియదు. కానీ ఇందాక వివేక్ అన్నట్టు ఆ రౌండ్ ర్యాలీ షార్ట్స్ అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలోని. కరెక్ట్గా షార్ట్ లెంత్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ మ్యూజికల్ కొరియోగ్రఫీ అనుకోవచ్చు. ఇంకా అంత బాగా చేశారు బ్రదర్. ఇంకొకటి నాకు కాలభైరవ బ్రదర్ మీద నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంప్రెషన్ ఉంది. కలర్ ఫోటో కానీ నేను కార్తీకి నేను పర్సనల్గా ప్రతి సినిమాకి అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వే టు గో బ్రదర్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. అండ్ ఎడిట్ అండ్ టెక్నీషియన్స్ గురించి ఇలా మాట్లాడితే అండ్ డైరెక్టర్ రితీష్ రానా చాలా అసలు సాలిడ్ రైటింగ్ అని చెప్పాలి. ఒక పాయింట్ వరకు ఆ కామెడీ ఉంది, నవ్వుతున్నాం నవ్వుతున్నాం ఇలాగే ఎండ్ అవుతుంది అనుకునే టైంకి అసలు స్క్రీన్ ప్లే ఎండ్ వరకు అంత గ్రిప్పింగ్గా, అంటే మనకి ఎంత కామెడీ ఉన్నా ఎండకెళ్ళేసరికి ఆ కథ చెప్పాడు అని ఒక ఫీలింగ్ కావాలి మనకి. అది ప్రాపర్గా మత్తువదలాలంటే ఒక స్కేల్ ఫిల్మ్లో అది పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్. ఇట్స్ రియల్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అండ్ నా అంటే ఒక రెట్రో కాప్ స్టోరీ చెప్తున్నప్పుడు హాలీవుడ్లో చాలా సినిమాలు చూసాను, ఐ థింక్ తెలుగులో ఈ ఫ్రాంచైజీ ఫస్ట్ టైం అనుకుంటా బ్యాడ్ కాప్ స్టోరీలో ఇట్లా చేయడం. అండ్ నెక్స్ట్ నీ నుంచి ఎలాంటి కథలు వస్తాయి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాకు అందరికీ ఎట్లాంటి కథలు చూడబోతున్నాం అని అనడానికి. ఇంకా కమింగ్ టు ఆర్టిస్ట్, అసలు ఒక్కరికొక్కరు ఎంత బాగా కాంప్లిమెంట్ చేస్తున్నారంటే అందరూ సత్య గురించి చెప్తున్నారు. సత్య అనేది టెర్రిఫిక్ ఆర్టిస్టు, తన సినిమాలన్నీ చూస్తాం, స్క్రీన్ మొత్తం తినేస్తాడు అది అందరికీ తెలుసు. బట్ సత్య చేస్తున్న ఎంటర్టైన్మెంట్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా సింహ కాంప్లిమెంట్ చేసిన విధానం ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ లేదు. జనరల్గా ఎలా ఉంటుంది, ఒక ఎక్స్ట్రాడినరీ కమెడియన్ ఉన్నప్పుడు పక్క ఆర్టిస్టు ఎక్కువ చేసేయడమో తక్కువ చేసేయడమో జరుగుతూ ఉంటుంది. నాకు మొత్తం చూస్తున్నప్పుడు సింహ ఇందాక వివేక్ చెప్పినట్టు చాలా భలే రిలేటబుల్గా ఉన్నాడే ఫేస్. అది మనం చిన్న మాస్నెస్ ఉంది, ఆ అల్లరి అదంతా చాలా బాగా క్యారెక్టరేషన్ రాయడం కూడా అలాగే ఉంది. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకొని చేశారో తెలియదు కానీ చెప్తాం కదా, హాలీవుడ్లో డ్యూయల్ రోల్తో ఉండే కాప్ సినిమాలు ఉంటాయి కదా ఎంఐబి దగ్గర నుంచి, అట్లాంటి ఒక తెలుగులో ఒకటి ఫిక్స్ చేశారు అనిపించింది అనమాట. మీ ఇద్దరు మాత్రం ఈ బాండింగ్తో సినిమాలు చేస్తూనే ఉండాలి, అది ఏ జోన్లో చేస్తారో తెలియదు కానీ అప్పుడప్పుడైనా సరే. అండ్ వెరీ గ్రేట్ బ్రదర్. ఇంకా తర్వాత ఇంకా మిగతా ఆర్టిస్టులు చెప్పాలంటే అందరూ సెకండ్ హాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా బాగుంది. అండ్ అజయ్ పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత ఆ స్టోరీలో ఉండి ఇంటెన్సిటీని ఫాలో అవుతూ ఉండేది చాలా బాగుంది. ఇంకా ఎస్పెషలీ మత్తువదలరావు 1 నుంచి కూడా క్యారీ అవుతున్న ఆ సీరియల్ ట్రాక్ అయితే అమేజింగ్ అండి. మీది ఎప్పుడు టీవీలో చూసినా కూడా ఫ్యామిలీతో బోన్ చేస్తూ చూసినా కూడా నవ్వుకుంటావు, తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది. అండ్ మీతో పాటు ఆయన చేసిన ఆయన అందరూ డార్లింగ్ అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇంకా ఒక్కసారి బీభత్సంగా ఆడుతున్న సినిమా గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మత్తువదలరావు 2 గ్రాండ్ సక్సెస్. ఆడియన్స్ అందరికీ గణేష్ నిమజ్జనానికి, అటు మాస్ జాతర అయితే ఇటు కామెడీ జాతర అనుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి చూస్తే బాగా ఎంజాయ్ చేయండి. బయట పబ్లిక్ కూడా ఏంటంటే ఒక మంచి రిలీఫ్ ఫిల్మ్ అండి. నేను కూడా మన ప్రివ్యూకి పిలిచినప్పుడు ఏదో చిన్న స్ట్రెస్లో ఉండి అలా సరదాగా వెళ్ళి 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకున్నా. మీరు కూడా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి మత్తువదలరావు 3కి మళ్ళీ ఇంకో హైవే వేస్తారని కోరుకుంటున్నాను. చెర్రీ గారు రెడీగా ఉందా? నైస్ నైస్. మా చెర్రీ గారికి, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్కి, ఆల్మోస్ట్ మా హోమ్ బ్యానర్ లాంటి మైత్రి మూవీ మేకర్స్కి ఇంకో బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్స్ ఎవరివన్న. రాజా బ్రో నువ్వు కూడా కరెక్ట్గా ఓ మంచి క్యారెక్టర్ డీసెంట్గా సూపర్గా చేసావు, కంగ్రాచులేషన్స్ నీకు కూడా. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ గారు. గోపిచంద్ మల్లేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.